అటెన్షన్ ప్లీజ్. సో గైస్, మేము ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాం గైస్. మీరు కన్ఫామ్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి గైస్. మహేష్ చెప్తూనే ఉన్నాడు శ్రీను గారికి మనీ ఇవ్వకరా అని. వాడు చూడు అసలుకు మరుసటి రోజు ఇస్తానని 1 వీక్ అవుతుంది, ఇంకా ఇవ్వలేదు నా మనీ. ఒకసారి కాల్ చేసి అడుగుతాను, నాకు కూడా కొంచెం అవసరం ఉంది. అరే శ్రీను, మనీ పంపించరా? ఏంట్రా ఇన్ని రోజులు అసలుకు? ఒరే రవి, నీకు ఇద్దామని అనుకున్నాను రా, కాకపోతే నా అకౌంట్లో ఉన్న మనీ అంతా ఫ్రీజ్ అయిపోయింది. అది బ్యాంకు వెళ్ళి మాట్లాడాలి. ఒక 1 డే టైం ఇవ్వరా, నీ మనీ అంతా నీకు ఇచ్చేస్తా. ఇంకా ఏం 1 డేరా, ఇప్పుడేందో కొత్త స్టోరీ చెప్తున్నావు. మహేష్ గారు చెప్తూనే ఉన్నాడు ఇవ్వకురా ఇవ్వకురా అని, నేనే పాపం అని ఇచ్చాను. ఒరే, నువ్వే కదా కోట్లు ఇవ్వలేరా, అవి ఎందులో ఇచ్చావు? ఏదో అవసరం నీ దగ్గర తీసుకున్నా, పోయి ఊరికి ఫోన్ చేసుకుంటా ఏదో పెద్ద. ఇదిరా నీ బుద్ధి, నేను ఇవ్వకుండా ఉండాల్సింది నీకు అసలుకు. నువ్వు నసపెట్టకరా బాబు, నీ ఏందులు తీసుకుని ఏం ఊరు వదిలి పారిపోయినలే ఊరికే. నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ యూట్యూబ్ అండ్ గేమ్ అసలు పట్టించుకోలేదు. సరే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. అరే కౌశిక్ గాడ్ ఏదో వీడియో అప్లోడ్ చేశాడే, సరే చూద్దాం. బాట్ రవి 85 లెవెల్ ప్లేయర్తో ఓడిపోయాడు. ఈ కౌశిక్ గాడ్ చూర్రా, నేను ఓడిపోయినవి అప్లోడ్ చేయను అనుకొని వీడి ఛానల్లో అప్లోడ్ చేశాడు. నాకు టైం లేక అప్లోడ్ చేయలేదు, వెంటనే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. సేమ్ 85 లెవెల్ ప్లేయర్ని 70తో కొట్టాను. బాబా ఏం క్రియేట్ చేసుకున్నారా వీడియో అసలుకు. ఈ బాటుగాడు ఆ బ్రో చేతిలో ఓడిపోయాడు, 70తో ఆ బ్రో కొట్టాడు. కావాల్సిందిగానే ఓడిపోయాడు ఆ బ్రో. అది తీసుకొచ్చి వీడేదో పెద్ద కొట్టినట్లు బిల్డప్ కొడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు బాట్? అరే కౌశిక్, నువ్వు సబ్స్క్రైబర్స్ని మోసం చేయలేవురా? ఏం సబ్స్క్రైబర్స్కి తెలియదు అనుకుంటున్నావా? ఆ బ్రో నిన్ను 70తో కొట్టింది, ఆ వీడియో అప్లోడ్ చేయొచ్చు కదరా. ఇదిగో కింద కామెంట్ సెక్షన్లో కూడా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, నిన్ను 70తో కొట్టింది ఎక్కడ బ్రో వీడియో అని. రే బాట్ కౌశిక్ దమ్ముంటే నాతో 1v1 ఆడు, అది అలా అడగండి బ్రో. ఎవరిని మోసం చేద్దామనుకున్నావురా కౌశిక్? ఆగు నీ పని చెప్తాను. నేను ఓడిపోయిన వీడియో అప్లోడ్ చేస్తాను, నువ్వు ఆ బ్రో చేతిలో ఓడిపోయిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బాట్ నా ఎలా చెప్పరా శ్రీను, నా దగ్గర డబ్బులు లేవు, ఫోన్ పెట్టు. ఏంట్రా కౌశిక్, ఎలా కనిపిస్తుందా నీకు? ఎప్పుడు డబ్బుల కోసం ఫోన్ చేసే వాళ్ళు కనపడుతున్నానా? ఏదో నా తెలిసిన ఫ్రెండ్వి, సబ్స్క్రైబర్స్ పెంచమని డబ్బులు ఇచ్చావు, అందుకోసం ఫోన్ చేస్తానరా స్వామి. సరేలే ఉంటాలే. ఒరే ఒరే ఒరే, దానికా డబ్బుల కోసం ఫోన్ చేసావు అనుకున్నారా? ఒరే నువ్వు ఆ రోజు ఏం చెప్పావురా, 1 వీక్ తర్వాత చెక్ చేసుకో, యూట్యూబ్ ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ అవుతారు అన్నావు. 2 వీక్స్ అవుతుందిరా బాట్నయాలా, ఎక్కడయ్యారా 500 సబ్స్క్రైబర్స్? దానికోసమే రా ఫోన్ చేసింది ఇప్పుడు. అది ఆ బ్రో సర్వర్ ఇష్యూ అంటున్నాడు, అందుకే నా తెలిసిన యూట్యూబర్తో మాట్లాడాను. ఆ బ్రో ఆన్లైన్లోకి రమ్మంటున్నాను, ఫాస్ట్గా రా గేమ్లోకి. ఓ అవునా, సరే వస్తున్నాను ఆగు. హాయ్ బ్రో, చెప్పాను కదా ఇతనే బ్రో కౌశిక్, చాలా బాగా ఆడతాడు బ్రో గేమ్, కొంచెం ప్రమోషన్ చేయాలి బ్రో అంతే. ఏంట్రా ఇతను లాలీమోట్లు వేస్తున్నాడు? అరే అరే, అది బై మిస్టేక్ వచ్చిందిలే బ్రో, నీ కాదు వేసింది బ్రో. కొంచెం సపోర్ట్ చేయ బ్రో, నాకు శ్రీను గారు కూడా బాగా తెలుసు, కొంచెం సపోర్ట్ ఇవ్వండి బ్రో. మీ ఛానల్ నుంచి పెద్ద యూట్యూబర్ అని విన్నాను. అరే తమ్ముడు, ఎంత గేమ్ ప్లే వస్తే నాకెందుకు చెప్పు, నాకు కొంచెం డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఇస్తే నేను ప్రమోట్ చేస్తాను. అరే ఏంటి బ్రో సపోర్ట్ చేయమంటే డబ్బులు అడుగుతున్నావు? నేను సత్రం పెట్టాను రా మీ అందరికి ఫ్రీగా ప్రమోట్ చేయడానికి, డబ్బులు ఉంటే నాకు ఫోన్ చేయండి, లేదంటే లేదు. అరే ఏంట్రా శ్రీను, నీకు ఆ మనిషి తెలుసు అన్నావు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు ప్రమోట్ చేయడానికి. అంతే కదరా, ఫ్రీగా ఎవరు చేస్తాడు చెప్పు, నేను ఎంత కొంత సెట్ చేస్తాలే. ఆ రవి గడ్ అంత దొంగరా స్వామి, వాడికి 3500 సబ్స్క్రైబర్స్ అయ్యారని ఇప్పుడు మనీ అడుగుతున్నాడు 500. నిజంగానే దొంగనాయాలరా వాడు, అసలు వేరే అన్న వాడికి 85 లెవెల్ అకౌంట్ ఫ్రీగా ఇచ్చారా? అవునా, ఎలాగ ఇచ్చారా 85 లెవెల్ అకౌంట్ ఫ్రీగా? ఏమోరా, ఫస్ట్ నూబులాగా వచ్చాడు, ఏం తెలియని వాళ్ళ మాదిరి ఫ్రీఫైర్, నేను 1v1 ఆడాను, నా చేతిలో ఓడిపోయాడు, తర్వాత చెప్పాడు నాకు 85 లెవెల్ అకౌంట్ ఉందని. నాకు ఇవ్వమని చెప్తే ఆ మనిషి ఏమో ఆ బాటుగానికి ఇచ్చాడు, వాడి గురించి మొత్తం తెలుసు అంట ఆయనకు పెద్ద. అదేం లేదు లేరా, అలా ఎలా వేస్తారు రెండం వాళ్ళు, వాడు ముందుగానే అకౌంట్ కొనుక్కుని ఉంటాడు, నీ ముందు బిల్డప్ కొట్టేదానికి అలా స్క్రిప్ట్ లాగా చేసి ఉంటాడు. అవునరా? అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు, ఎవరిస్తాడు అంత పెద్ద అకౌంట్, ఆ బాట్నాయలు ముందే డబ్బులు ఇచ్చి ఉంటాడు. సరే కానీ ఒక 500 ఉంటాయి ఎవరా, ఆ బాట్ రవి గారికి ఇవ్వాలి. అది కదా, ఇంకా నువ్వు ఫోన్ పెట్టి మనం ఎక్కువసేపు మాట్లాడాం.
ఈ కౌశిక్ గాడికి ఐడియా ఎలా వచ్చిందో అసలు ఒక భలే మ్యానిపులేట్ చేశాడు. ఫస్ట్ ఏమో నేను ఓడిపోయినట్లు పెట్టి తర్వాత వాడు 7-0 కొట్టినట్లు. మామూలుగా అయితే ఆ బ్రోను ఒక్క రౌండ్ కూడా కొట్టలేడు బాట్గాడు. నేను అందుకే కన్ఫామ్గా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, వీడియో బాగా సెట్ అయింది, ఇప్పుడు ఇంకా ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేయడమే. ఐఫోన్ రవి FF వర్సెస్ 85 లెవెల్ ప్లేయర్ 1 vs 1. ఓకే, ఇంకా డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసి అప్లోడ్ చేస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్, డిస్క్రిప్షన్ కూడా అయిపోయింది. ఓకే, మన వీడియో అప్లోడ్ చేశాను, ఇంకా కౌశిక్ గాని వీడియో అప్లోడ్ చేస్తాను ఎడిట్ చేసి. ఓడిపోయాడు, నెక్స్ట్ గేమ్ చూడండి, 7-0 కొట్టాడు. గేమ్ ఆడింది హ్యారీ బ్రో కాబట్టి క్రెడిట్స్ ఇద్దాం. ఆ కౌశిక్ గాడ్ అయితేనా, హ్యారీ బ్రో అన్నా కూడా నేనే ఆడినా అని వీడియో అప్లోడ్ చేసుకుంటాడు వ్యూస్ కోసం బాటుగాడు. ఇక్కడ కార్నర్లో సెట్ చేద్దాం, బాగుంటుంది. అండ్ అలాగే ఫాంట్కి కూడా కొంచెం కలర్ ఇస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. బాబా, ఏమైనా హ్యారీ బ్రో భలే ఆడుతున్నాడు డెజర్ట్ ఈగల్తో, నేను కూడా ఆ బ్రో లెక్క ఆడాలి, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. అంతా ఓకే, కానీ గేమ్ ప్లే క్రెడిట్స్ వచ్చేసి బ్లాక్ స్క్రీన్లో పెడదాం, ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అంతా సెట్, ఇంకా ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేస్తాను ఈ కౌశిక్ గాడ్ వీడియో కూడా, అప్పుడు తెలుస్తుంది ఎవరి బాటో బాటుగాడు. ఈ కౌశిక్ గాడికి అసలు సిగ్గే లేదు వీడియో అప్లోడ్ చేశాడు. ఆ బ్రో ఆల్రెడీ చెప్పాడు కౌశిక్ నేను ఆల్రెడీ కావాల్సిందిగా ఓడిపోయానని, కావాలంటే ఇప్పుడు ఆడదామని. అప్పుడేమన్నాడు, నాకు పని ఉంది బ్రో ఇంటి దగ్గర అన్నాడు. తీరా చూస్తేనేమో వీడియోమో పెద్ద కొట్టినట్లు ఆ వీడియో అప్లోడ్ చేశాడు. కౌశిక్ గాడు అంత నిజాయితీగా ఉంటే వాడు ఓడిపోయిన వీడియో కూడా అప్లోడ్ చేసుకోవాలి కదా. ఎవర్రా ఇతను, అసలు హిప్ హాప్ కూడా ఉంది ఇతని దగ్గర? ఎవడో కాదురా, ఆ రోజు నువ్వు లెవెల్ తక్కువ ఉందని కిక్ చేశావు కదా రవి అని, గుర్తుకున్నాడా? వాడే వేడు. అరే కౌశిక్, న్యూ సీజన్ వచ్చింది కదా, మంచి ప్లేయర్స్ ఉంటే యాడ్ చేయరా, ర్యాంక్ పుష్ అన్నా చేద్దాం. హావురా, యాడ్ చేస్తా. రే ఎవర్రా వీడు, అసలు వీడితో ఎలా ర్యాంక్ పుష్ చేస్తానరా? లెవెల్ చూడు, 42 అంట, దీంతో ర్యాంక్ పూజ చేస్తే అంతే, ఇంకా మొత్తం మైనసే వస్తుంది. తీసేరా బాబు విన్ని. బ్రో అలా ఎందుకు అంటున్నావు బ్రో, నాది లెవెల్ తక్కువే ఉండొచ్చు, కాకపోతే నా గేమ్ ప్లే చాలా బాగుంటుంది, నేను కూడా ర్యాంక్ పూజ చేస్తాను మీలాగా. ఏంట్రా ర్యాంక్ పూజ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? బాట్నాయాలా, లెవెల్ చూడు, అసలుకి గోల్డ్లో ఉన్నా నువ్వు మాతో ర్యాంక్ పూజ చేస్తావా? రే కౌశిక్, నువ్వు క్విక్ చేయకపోతే నాకు లీడర్ ఇవ్వు, నేను క్విక్ చేస్తావాన్ని. బాట్నాయల్ని ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడమే పెద్ద గొప్ప. అలాంటిది వీడితో గేమ్ ఎలా ఆడతాం రా? తమ్ముడు రవి, నీకు ఈ ర్యాంక్ మోడ్ సెట్ అవ్వదు, కానీ ఫ్రీఫైర్లో క్లాసిక్ మోడ్ అని ఒకటి ఉంటుంది, అది ఆడుకోపో. అందులో అయితే అచ్చం బాటగాళ్ళు వస్తారు నీలాగా, వాళ్ళని కొట్టుకోపో బాట్నాయలా పో. ఈరోజు మీరు నా లెవెల్ చూసి జడ్జ్ చేస్తున్నారు కదా, నాకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తాను. పోరా, అది చూద్దాం ఎలాగో. గుర్తుకుందిరా, ఆ రోజు ఇతని లెవెల్ 42 కదా, ఎలా రా ఇప్పుడు 85 లెవెల్కి వెళ్ళాడు? చెప్పాను కదా బ్రో ఆ రోజే లెవెల్ను చూసి జడ్జ్ చేయకూడదని. అరే వేరే బ్రో, రవి గారికి ఫ్రీగా అకౌంట్ ఇచ్చాడు, ఇంకా వీడే ఆడుకుంటాడు ఈ అకౌంట్లో. వా, 85 లెవెల్ ఫ్రీగా వచ్చిందంటే చాలా లక్కీరా. సరే బ్రో, మనం పాతవన్నీ మర్చిపోదాంలే, ఇంకా ర్యాంక్ ఆడుకుందాం మనం ఇప్పుడు. అరే బ్రో, మీరు అయినా బాటుగాళ్ళతో ఆడరు కదా బ్రో, నేను వెళ్ళిపోతున్నానులే, మీరిద్దరు ఆడుకోండి, మాతో ఏం ఆడతారు మీరు? నేను చెప్పాను కదా పాతవన్నీ మర్చిపోదాం, ఇంకా ఎందుకు అవన్నీ మనసులో పెట్టుకుంటావు? అలా ఏం లేదులే బ్రో, నేను బాటుగాని కదా, ఎందుకు ఊరికా, నాతో ఆడితే ర్యాంక్ మైనస్ అవుతుంది. రే రవి, నువ్వు వెళ్ళులే, ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు, ఆడితే ఆడు లేకుంటే లే పో. రే కౌశిక్, నీతో కాస్త మాట్లాడాలరా. హా, ఏంటో చెప్పు. యూట్యూబ్లో ఏంట్రా అలా అప్లోడ్ చేసా వీడియో, ఏదో పెద్ద నువ్వు డైరెక్ట్గా కొట్టినట్లు, ఆ బ్రో చెప్పాడు కదా కావాల్సిందిగానే ఓడిపోయాడని. అవునరా, నేను కొట్టాను అందుకే అప్లోడ్ చేశాను. మళ్ళా ఆ బ్రో కూడా నేను 7-0 కొట్టాడు కదరా కౌశిక్, ఆ వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా. ఒరే రవిగా, నువ్వు ఎవర్రా అసలు, ఏ వీడియో అప్లోడ్ చేయాలో ఏ వీడియో అప్లోడ్ చేయకూడదని నా ఛానల్ నా ఇష్టం రా, అయినా ఆ వీడియో నేను రికార్డ్ చేయలేదు. అవునా, సరే సరేలే రా కౌశిక్, నువ్వు రికార్డ్ చేయలేదు కదా, అందుకే నేను బ్యాకప్గా నేను చేశానులే, ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇంకా సబ్స్క్రైబర్స్ డిసైడ్ చేస్తానులే రా కౌశిక్, ఎవరు బాటో ఎవరు రియల్ ప్లేయరు. బా,
ఏం చెప్తారా కౌశిక్గాడు, అసలు వీడియో రికార్డ్ చేయలేదంట, చేసింటాడు. అది అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ అందరు తిడతారు, అందుకే అప్లోడ్ చేయకుండా వాడేదో పెద్ద కొట్టినట్లు 70తో ఆ వీడియో అప్లోడ్ చేశాడు. మహేష్, నువ్వు చెప్పింది నిజమేరా? నేను మనీ ఆ శ్రీనుగాడికి ఇవ్వకుండా ఉండాల్సింది. వాడు ఇప్పుడు అడిగితేనేమో ఈరోజు రేపు అంటున్నాడు. మళ్ళా నాకు తెలుసురా వీళ్ళ సంగతి. సరేలే, ఇంకేం చేద్దాం, వాడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అండ్ ఇంకొకట్రారీ, వాడు నా గురించి చెడ్డగా చెప్తున్నాడు. ఆ మనీ నేను సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేయడానికి వాడికి ఇస్తున్నానంట. అలా కౌశిక్ గాడికి చెప్పాడు, వాడి దగ్గర కూడా 2000 తీసుకున్నాడు. ఆ శ్రీనుగాడేంట్రా రోజు రోజుకు అలా తయారవుతున్నాడు? ఇంకొకటి కూడా చెప్పాలరా నీకు, ఇది వింటానే నువ్వు షాక్ అవుతావు. ఏంట్రా? నాకు హ్యారీ బ్రో 85 లెవెల్ అకౌంట్ ఫ్రీగా ఇచ్చారా. ఆ బ్రోకి జాబ్ వచ్చిందంట, ఇంకా గేమ్ ఆడలేడు. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎవరు హ్యారీ బ్రో? 85 లెవెల్ అకౌంట్ నీకెందుకు ఫ్రీగా ఇచ్చారా? ఏమోరా, నాకైతే తెలియదు. ఆ బ్రోకు నా గురించి పూర్తిగా తెలుసంట. ఫస్ట్ బాట ప్లేయర్ లాగా వచ్చి కౌశిక్ చేతిలో 70తో ఓడిపోయాడు. తర్వాత ఆ బ్రో ఒరిజినల్ అకౌంట్లో వచ్చి మళ్ళా కౌశిక్ గాని 70తో కొట్టాడు. తర్వాత చెప్పాడంట ఆ అకౌంట్ చాలా కష్టపడి ఆడుకున్నాడంట. అలా ఆఫ్లైన్లో ఉండడం ఆ బ్రోకి ఇష్టం లేదంట, అందుకే నాకు ఇచ్చాడు. బా, ఇంకేం పోరా రవి, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయి. 85 లెవెల్ అకౌంట్ నుంచి ఇంకా చాలా బాగా వస్తాయి వ్యూస్. అవునరా, చేస్తాను. ఈ మధ్య కొంచెం ఎగ్జామ్స్ వల్ల యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తానులే. రే రవి, ఒకసారి గేమ్ లేక రారా ఫాస్ట్గా. ఒక బెట్ మ్యాచ్ తగిలింది, 10,000 రా. ఈ మ్యాచ్ గెలిస్తే మటుకు మనకు చాలా డబ్బులు వస్తాయి. అవునారా, ఆగు, వస్తున్నా. అరే ఈరోజు అప్డేట్ కదరా మహేష్, అప్డేట్ చేసి వస్తాను. నేను ఇంకా అప్డేట్ చేయలేదు. ఓకేరా రవి, కొంచెం ఫాస్ట్గా చేయి, వాళ్ళని వెయిట్ చేపిస్తాను నేను. ఇప్పుడు స్పీడ్గా వస్తుంది కాబట్టి 5 మినిట్స్లో అప్డేట్ అవుతుందిలే, ఫాస్ట్గా అప్డేట్ చేయొచ్చు. అరే ఇదేంటిది, ఫ్రీ ఫైర్ నో లాంగర్ అవైలబుల్. అవును కదా, నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను సర్వర్ చేంజ్ చేయాలి. ఇండియా సర్వర్లో ఫ్రీ ఫైర్ వాడు తీసేశాడు యాప్ స్టోర్లో. చేంజ్ కంట్రీ ఆర్ రీజన్ పైన క్లిక్ చేసి సింగపూర్ సర్వర్ క్లిక్ చేయాలి. మనకు ఆల్రెడీ ఆ సింగపూర్ సర్వర్ డీటెయిల్స్ తెలుసు కాబట్టి వెంటనే వెళ్ళి అప్డేట్ చేయాలి. ఓకే, సింగపూర్ కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి ఇంకా సర్వర్ డీటెయిల్స్ యాడ్ చేయాలి అంతే. అరే ఇదేంటి ఇక్కడ, పేమెంట్ ఆప్షన్స్ నన్ను చూపించాలి కదా. అసలు పేమెంట్ ఆప్షన్ చూపిస్తున్నాడేంటి వీడు, కొత్తగా ఉందే. వీడేంట్రా, వీడు ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నాడు. ఇంతకుముందు ఇవన్నీ లేవు కదా, ఎందుకు వీడు ఇలా చేంజ్ చేశాడు? సరే ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ర్యాండమ్గా ఇద్దాం, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. జస్ట్ ఊరికట్ట యాక్సెప్ట్ చేయడానికి డీటెయిల్స్. అనేబుల్ టు సెండ్ కోడ్ ఏంట్రా, ఇంతకుముందు ఇదంతా ఏం లేదు, జస్ట్ ఫోన్ నెంబర్ ఇస్తానే సర్వర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా ఎలారా బాబు ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేయడం? ఈ ఫ్రీ ఫైర్ వాడు ఇండియా సర్వర్లో రిమూవ్ చేసి తలకాయ నొప్పి అంతా వస్తుంది. ఊరికే ఆ సర్వర్లోకి వెళ్ళి ఈ సర్వర్లోకి వెళ్ళి చేంజ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కూడా లేకుండా పోయింది. ఛా, అరే మహేష్, నేను సర్వర్ చేంజ్ చేస్తుంటే ఇది కావడం లేదురా, ఇంకా అప్డేట్ చేయలేకపోతున్నాను. అదేంట్రా, ఇంతకుముందు ఎలా చేసేవాడివి? ఇంతకుముందు నాకు పేమెంట్ ఆప్షన్స్లో నన్ను చూపించేదిరా, ఇప్పుడు పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నాడు ఎందుకో కొత్తగా. అవునా, మరి ఎలారా ఈ బెట్ మ్యాచ్? ఏమోరా, నాకు అర్థం కావడం లేదు. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తాను, అంతలోపు వాళ్ళు వెయిట్ చేస్తారా? చెయ్యర్రా, అదే కదా మంచి డీల్ రా. ఓకేరా, కౌశిక్ గాడికి ఫోన్ చేయి, వాడు కూడా గేమ్ బాగా ఆడతాడు కదా, వాడితో ఆడిపించు ఇది ఒక్క మ్యాచ్. సరేరా రవి, నేను వాడితో మాట్లాడతానులే, నువ్వేదో ఒకటి చేసి అప్డేట్ చేయరా ఇది. చెప్పురా మహేష్, విషయం ఏంటో లాగ్ లేకుండా నాకు చాలా వర్క్ ఉంది, ఎందుకు ఫోన్ చేశావు? అరే కౌశిక్, ఒక బెట్ మ్యాచ్ ఉందిరా, అది నువ్వు ఆడాలి. బా, నువ్వు ఆడమంటేనే ఆడతానరా. అయినా మీ జిగిడి దోస్తున్నాడు కదా రవి గాడు, వాడున్నాడు కదా, నాకెందుకు ఫోన్ చేశావు? అరే ఈరోజు అప్డేట్ వచ్చింది కదా, ఐఫోన్లో వాడు చేయలేకపోతున్నాడు అప్డేట్, అందుకేరా నీకు చేయమన్నాడు వాడు. అప్డేట్ చేసుకోవడం కాదు, ఏం కాదు, వానికి గేమ్ చేత కాదు, అందుకే నాకు చేయమన్నాడు బాటుగాడు. ఇప్పటికైనా తెలుసుకో ఎవడు బాటు ఎవరు ప్లేయరు. ఒరే అదంతా కాదు, నువ్వు ఆడతావా ఆడవా ఒక మాట చెప్పు. సరే ఆడుతాను, బెట్ మ్యాచ్ ఎంత? 10,000 రా కౌశిక్, కొంచెం చూసి ఆడాలి. హా, నేను చూసి ఆడతాను, గెలిస్తే నాకు 5,000 ఇవ్వు, ఓడిపోతే నీ 10,000 వాడికి ఇచ్చేయి, ఓకేనా? అదేంట్రా అలా ఎందుకు, హాఫ్ హాఫ్ అమౌంట్ పెట్టుకుందాం, ఓకేనా?
అలా ఏం లేదురా, ఈ డీల్ ఓకే అయితే చెప్పు, లేకుంటే ఇంకొకరిని చూసుకో. 2500 ఇస్తానురా కౌశిక్ లాస్ట్, ఇంకా లేదంటే వేరే వాళ్ళని ఎత్తుక్కుంటా. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇన్వైట్ చేయి. కొంచెం చూశారా కౌశిక్, పెద్ద అమౌంట్ అందుకే. నాకు తెలిసిలేరా ఎలా ఆడాలో. ఏ కౌశిక్, ఫస్ట్ కా నుంచి ఛాన్స్ ఇవ్వకురా అసలుకు. అదిరా బల్లే కొట్టావురా డెజర్ట్ ఈగల్తో. అలా ఉంటది మనతో, లేకపోతే ఎవర్రా వాడు అసలుకు, నన్ను కొట్టడానికి వచ్చాడు బాట్నాయాలు. నువ్వు తగ్గకరా కౌశిక్, 7-0 కొట్టు, నీ పవర్ ఏంటో చూపిరా వాడికి. బా భలే మాట్లాడుతున్నారో మహేష్, ఈరోజు బెట్టు పెట్టావనే బాట్నాయాలా. అలా ఏం లేదులే స్వామి, నువ్వు గెలిపించు ఈ మ్యాచ్. ఒరే నీ బుద్ధి పుట్టినట్లు అర్రా, ఏందిరా రే బాగా అర్రా రే కౌశిక్. అదిరా నువ్వేమో వన్ ట్యాప్ కోసం చూసావు, వాడు బాగా అతికించాడులే డెజర్ట్ ఈగల్తో. నీ బాధేందిరా, నేను ముందే చిరాకులో ఉన్నాను, కాసేపు ఆగు. ఎవడి గేమ్ ప్లే వాడిది, నువ్వు ఎలా చెప్తావురా నా గేమ్ ప్లే ఇలా ఆడు అలా ఆడని, నా ఇష్టం. బా బల్లే కొట్టావురా షాట్ కౌశిక్. ఇదిరా నీ బుద్ధి మహేష్గా, బాగా ఆడితేనేమో బల్లే కొట్టావంటావు బాటుగా. అరే ఒక్క రౌండ్ పోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదరా, ఎంతైనా 10,000 బెట్టు పెట్టాను అందుకే కొంచెం బాగా అర్రా. మాకు తెలుసులేరా. రే కౌశిక్ మెట్కిట్ వేసుకోరా. అరీ ఎక్కర్రా మెట్కిట్ వేసుకునేది, జోన్ వస్తుంటే జోన్లో చనిపోమంటావా. ఆ జోన్లో చనిపోయకపోయినా ఏం లాభం రా, వాడి చేతిలో చనిపోయావు కదా, 2-2 ఈక్వల్ ఇప్పుడు. కుట్రా నాయనా కౌశిక్, నీ ఇష్టం రా కౌశిక్, ఏ గన్నుతో అయినా వాడుకోవచ్చు, ఎందుకురా ఊరికే వంటా పెడతావు. వాడు చూడరా గుత్తి పట్టుకున్నాడు, నువ్వు కూడా అలానే ఆడొచ్చు కదా, 3 రౌండ్స్ కొట్టాడు వాడు, ఇంకా అయిపోయింది పో. నేను ఊరికే రవి గన్తో ఆడిపించినా సరిపోయింది, కాసేపు వెయిట్ చేపించి ఇప్పుడు ఊరికే 10,000 కట్టాల్సి వస్తుంది వాడికి, ఎలాగో ఓడిపోతావు రా కౌశిక్. ఒరే నేను ముందే తిక్కలో ఉన్నాను, ఆ రవి గారి పేరు ఎత్తకరా. మరి నీకంత పోర్షం ఉంటే గెలిచి చూపించరా, వాడి చేతిలో ఓడిపోతున్నావు సిగ్గు లేకుండా. ఇంకా ఇప్పటి నుంచి చూడు ఆ బాటుగాని ఎలా కొడతాను.